హైదరాబాద్ సిటీలో పాపులేషన్ పెరిగిపోతుండటంతో ప్రజలకి మరిన్ని సులభ రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 15,000 కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో 30 కిలోమీటర్ల మెట్రో రైల్కి రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. నాగోల్ నుంచి మియాపూర్ వరకు మెట్రో రైల్ ఫేజ్ 1కు 2012 సంవత్సరంలో భూమి పూజ జరిగింది. 2017 సంవత్సరంలో నవంబర్ 20వ తేదీ వరకు అన్ని రకాల పనులు ముగించుకుని మెట్రో కారిడార్ సిద్ధమవుతోంది. ఇప్పటికే 27 కిలోమీటర్ల రైలు మార్గం ట్రయల్ రన్ పూర్తి చేసుకుని ప్రయాణానికి అనువుగా ఉంది. ఇక మిగిలింది 3 కిలోమీటర్ల బేగంపేట టు అమీర్పేట మార్గమే. ఈ మార్గంలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆ పనులు పూర్తి కాగానే నాగోల్ నుంచి మియాపూర్ మెట్రో రూట్ 30 కిలోమీటర్లు మెట్రో రైల్ పరుగు పెడుతుందని, ఆ రూట్లో ఉన్న రైల్వే స్టేషన్స్ అన్నీ అత్యాధునిక సౌకర్యాలతో రూపొందుతాయని, నాగోల్ మియాపూర్ మెట్రో కారిడార్ ద్వారా ప్రజలకి ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని మెట్రో అధికారులు తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో రూపొందుతున్న అతిపెద్ద ప్రాజెక్ట్ అని, నవంబర్ నెలాఖరున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మెట్రో రైల్ ప్రారంభం కాబోతుందని సీఎం కె చంద్రశేఖరరావు చెప్పారు.